సిజిటిఐ విజయ్ కుమార్ గారు. వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ టు ది షో. సార్ వందనాలండి, వందనాలు. నరావతారం గురించి మాట్లాడుతున్నాం. అయితే విజయ్ కుమార్ గారు, ఒక ఒక చిన్న మాట, మీరు రామాయణం గురించి ఎక్కువగా ఇంతకుముందు అధ్యయనం చేసినట్లు, దానితో దాని గురించిన చర్చల్లో కూడా మీరు పాల్గొన్నారు. మన రక్షణ టీవీ వేదికగా కూడా ఒకటి రెండు చర్చలు మనం ఇక్కడ చేశాము. అది అయితే కొంతమంది ఈ మధ్య అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, అది ఎవడికి పుట్టాడు అసలు, పిశాచానిక లేకపోతే రోమా సైనికునిక లేకపోతే ఇంకెవడికి అని డైరెక్ట్గా పాస్టర్లని అడుగుతున్నారు. అనగా మీరు మీరు కూడా సేవకుడు అని చెప్పారు కదా ఇంతవరకు. అలాగే మరి ఒకవైపు ఎవరికి పుట్టాడో కూడా తెలియకుండా మీరు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా అని అంటే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనను కనుక నీవు గర్భవతి అవ్వదు అని ఉంది కదా. సో పరిశుద్ధాత్ముడు కమ్ముకొనటం అని అంటే పిశాచం లేకపోతే భూతం కారణంగా ఈయన పుట్టాడు అని చెప్పే కొన్ని దౌర్భాగ్యపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు రామాయణం గురించి చదివి రామాయణం గురించి కూడా మాట్లాడారు కాబట్టి, ఇక్కడేమైనా వ్యత్యాసం, ఇక్కడేమైనా పోలిక, లేకపోతే ఇక్కడేమైనా పుట్టుకకు సంబంధించినటువంటి వివరణ ఏమైనా మీ నుంచి తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు వాళ్ళు నమ్మే వారి ఆరాధ్య దైవం ఎవరికి పుట్టాడో ముందు చెప్పగలగాలి. ముఖ్యంగా శ్రీరాముడు వారి ఆరాధ్య దైవాల్లో ముఖ్యుడు. ప్రస్తుతం దేశమంతా, హైందవ సమాజం అంతా రామజపమే చేస్తుంది కాబట్టి రాముడు పుట్టుక గురించి కూడా ముందు వాళ్ళు ఆలోచించుకుని యేసు గురించి అడిగితే బాగుంటుంది. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరు వారు మాట్లాడుకునేది ఏంటంటే, రాముడికి తండ్రి ఎవరు? దశరథుడా? దశరథుడు కన్న తండ్రా లేకపోతే పెంచిన తండ్రా? ఖచ్చితంగా పెంచిన తండ్రి అని రామాయణం చెబుతుంది. మరి ఎవరు రాముడి తండ్రి అని అంటే, మరి ముందుగా అశ్వమేధ యాగము జరిగింది. ఆ అశ్వమేధ యాగములో ఏమేం చేస్తారో ఆ పండితులకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరత లేదు. ఆ తరువాత పుత్రకామేష్ట యాగం అనేది నిర్వహించగా ఆ యజ్ఞకుండములో నుండి ఒక భూతము, భూతం అని చెప్పబడింది రామాయణంలో. పుల్లెలు శ్రీరామచంద్రుడు రామాయణములో, వాల్మీకి రామాయణములో శ్రీ పుల్లెలు శ్రీరామచంద్రుడు గారి యొక్క అనువాదములో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక మహాభూతము వచ్చి దేవతలు వండిన పాయసము దశరథుడికి ఇవ్వగా, దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఇవ్వగా మొదటి భార్యకి రాముడు పుట్టాడని రామాయణం చెప్తుంది. అంటే ఈ లెక్కన రాముడు పాయసం వలన పుట్టాడని, అంతకుముందు అశ్వమేధ యాగములో రాముడి తన తల్లి అశ్వమేధ యాగం ఎలా నిర్వహిస్తారు హైందవ ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం అంటే చెప్పండి, అందరికి తెలియదు కదా. మీరంటే చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మీకు తెలుసు. మరి రక్షణ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. ఒక్కొక్క రామాయణం ఒక్కొక్క విధంగా చెబుతుందండి. చనిపోయిన గుర్రంని ఆలింగనం చేసుకుంటే, అంటే వధింపబడిన గుర్రంతో కౌశల్యదేవి ఆలింగనం చేసుకుంటే, ఒక రాత్రి అంతా ఆలింగనం చేసుకుని ఉంటే అది ఒక అశ్వమేధ యాగంలో ఒక విధానం అని ఒక రామాయణం చెప్పింది. లేదు, అశ్వమేధ యాగం అనగా గుర్రాలను వధించడమే అని ఒక రామాయణం చెబుతుంది. ఈ విధంగా అశ్వమేధ యాగం అంటూ ఒకటి ఉంది. అది చేసినా పిల్లలు కలగకపోతే ఉత్తరకామిష్ట యాగం అనేది ఒకటి దశరథుడు చెప్పిన, అది వారికి అతనికి చెప్పిన ఋషులు ఎవరైతే ఉన్నారో, ఋష్యశృంగుడు అనే కథను చెప్పగా పుత్రకామిష్ట యాగం నిర్వహించగా మరి భూతము పాయసం ఇస్తే రాముడు తన తల్లికి దశరథుడు ఇవ్వగా రాముడు పుట్టాడు అనేది ఒక కథను. అలాగే హైందవ గ్రంథాలు చెబుతున్నాయి, చాలా ప్రామాణిక గ్రంథాలు. ఏమనంటే, రాజులకు సంతానము లేనప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి రాజులు భార్యలు పంపబడ్డారనేది కూడా ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇది నా సొంత అభిప్రాయం కాదు, చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఆ విధముగా రాజులు సంతానము పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగ కూడా ఒకటి అనేది కూడా ఒక రామాయణం చెబుతుంది. అంటే రామాయణంలో ఒకటి లేదండి, చాలా రామాయణాలు ఉన్నాయి. సుమారు 18 రామాయణాల వరకు నాకు తెలుసు. కాబట్టి ఒక్కొక్క రామాయణం ఆథెంటిక్ గా అందరూ తీసుకునేది వాల్మీకి రామాయణమే కదా. అవును, దాని ఆధారంగా మీరేమైనా చెప్తారా?
దాని ఆధారంగా నేను చదివిన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు యొక్క అనువాదము, అలాగే గీతా ప్రెస్ వారి యొక్క అనువాదం నేను చదవడం జరిగింది. దీని ప్రకారంగా అయితే అశ్వమేధ యాగం చేయగా ఇంకా పిల్లలు పుట్టరు, పుత్రకామిష్ఠ యాగములు పాయసం వలన రాముడు పుట్టాడని చెప్పబడింది. సో యేసుప్రభు పిశాచానికి పుట్టాడు అని చెప్పే వాళ్లకు మీ సమాధానం వారి పుస్తకాల్లోనే రాముడు ఎలా పుట్టాడో ఉంది అని చెప్తున్నారా? అవునండి. అంటే ప్రశ్నించే మీరు మీ గ్రంథాలలో మీ ఆరాధ్య దైవం ఎలా పుట్టాడో అన్న సంగతి ముందుగా మీరు ఆలోచించుకోవాలి కదా, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత క్రైస్తవులను క్రీస్తు పుట్టుకును ప్రశ్నించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదన్న సంగతి నేను పదే పదే చెబుతానండి. ఆయన ఉన్నవాడు, లోకము పుట్టక ముందే ఉన్నవాడు. లోకము పుట్టక ముందే దైవముగా ఉన్న యేసుక్రీస్తు వారు, దైవమైన యేసుక్రీస్తు వారు నరుడిగా మనిషిగా ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. మనిషిగా జన్మించాలంటే, ఆకారం రావాలంటే తల్లి గర్భమే ఖచ్చితంగా దేవుడు నియమించిన ఒక పద్ధతి. ఆకారం లేదా ఆయనకు? అంటే మహాశక్తి స్వరూపుడు కదండి. నరావతారిగా ఈ లోకములో జీవించాలంటే మనుషునే ఆకారం, రక్త మాంసములు కలిగి జీవించాలి కదా. కాబట్టి రక్త మాంసములు ధరించుకోవడానికి మాత్రమే తల్లి గర్భము ఆయన వాడుకోవాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ సహాయం వలన అన్నారు. పరిశుద్ధాత్మ అంటే పిశాచ. పరిశుద్ధాత్మ అని చెప్పబడిన ఆత్మ మహాశక్తి, దేవుని యొక్క మహాశక్తి అంటే మనుషులకు సాధ్యము కాని ఏ కార్యమైనా సృష్టి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు దేవు పరిశుద్ధాత్మ సహాయం వలనే జరుగుతుంది. మనుషులకు సాధ్యం కాదు కనుక అది దేవునికి సాధ్యం. ఎప్పటి వరకు ఏ మనిషి ఏ మానవుడు పుట్టాలన్నా తండ్రి ఖచ్చితంగా ఉండాలి. తండ్రి లేకుండా కేవలం తల్లి మాత్రమే బిడ్డను కనాలంటే అది దేవునికే సాధ్యం. దీనికి వక్రాభాష్యాలు చెప్పుకోవలసిన, చెప్పాల్సిన, పుట్టించాల్సిన, ప్రచారం చేయవలసిన అవసరం లేదు. కేవలం దురుద్దేశంతో కక్షపూరితంగా వారు వ్యవహరిస్తున్నారు తప్ప వారి మాటల్లో వాస్తవం లేదండి. ఒకవేళ నిజంగా క్రీస్తు పుట్టుకను చింతపరచాలి లేదా ప్రశ్నించాలనుకుంటే ముందు వారు నమ్మిన దేవుళ్ళ యొక్క పుట్టుకరోత్రాలు, ఒకరు కాదండి రాముడనే కాదు ఎందరో దేవుళ్ళు, దేవి దేవతలు, ఇది భారతదేశంలో ఉన్న 33 కోట్ల 33 లక్షల 33 ఎన్నో వేల కోట్ల దేవి దేవతలు వాళ్ళ పుట్టుక పూర్వోత్తరాలు వారు చెప్పాల్సి ఉంటుంది.